చదువులు ఒకటే నేర్పిస్తే సరిపోతుందనుకున్నా, కానీ ఎంత విన్నాక నా ఆలోచన మార్చుకుంటున్నా. నీకు చదువు కన్నా ముందు క్రమశిక్షణ ముఖ్యం. ఈ తెలివితేటలే తగ్గించుకుంటే మంచిది. నేను నీ పాట మాస్టర్లా మంచివాడిని కాదు. ఏంటి, నువ్వే తగ్గించుకుంటే మంచిది. సరే కాని పరీక్షల్లో స్లిప్ ఎందుకు పెట్టావు? బతికిన గుడ్డ పిల్లైన ఒక కొడుకి ఎదిగిన కొడుకు తండ్రి కలిగే ఆనందం ఆటలలో వర్ణించలేనట్టుపోతుంటే ఎందుకు ఆవేశారు? పర్వాలేదు, నవ్వండి. డాక్టర్ అవ్వాలని తప్ప అంతే కలర్ కానీ స్వాతంత్రం కూడా లేదా? నాకు ఇప్పటి నిజమే, కానీ ఎందుకంటారా? నాలెడ్జ్ చేశారా? కానీ మీరు ఎప్పుడైనా వంట చేశారా? అనంత మీ ఇంట్లో వంట కదా అప్పుడేందని మీకు తెలుసా? రెండు సంవత్సరాలు మా ఇంట్లో నేనే వంట చేస్తున్నాను సార్. పొద్దున్నే లేచి వంట చేసి పైన పెట్టి మళ్ళీ వంట చేసి ఇదంతా మీకు అనవసరం. మీరు అంటారు నవ్వుకోవడానికి, జోకులు వేసుకోవడానికి నాలుగు అంటారు కావాలి. అంతేగా నేను నవ్వితే మీకు, నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే ప్రతిరోజు మీ క్లాస్కి వస్తే గంట ఏడుస్తుంది సార్. గంట ఏడుస్తుంది, నవ్వుకోండి సార్, బాగా నవ్వుకోండి. విక్రమ్ 8th క్లాస్ స్టూడెంట్. విక్రమ్ 10th క్లాస్ స్టూడెంట్. FA4 ఎగ్జామ్స్ అంటే FA4 ఎగ్జామ్స్ 40% మార్క్స్ ఇన్ FA4 ఎగ్జామ్ అంటే ఎక్కడా కష్టపడలేదన్నమాట. అంటే ఎగ్జామ్స్ అంటే అసలు భయం లేదన్నమాట. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తుంటాయి, నిద్రపోదాం అనుకుంటావు, నిద్రపోతే కళలోకి సబ్జెక్టులు వచ్చేస్తాయి. పోనీలే చదువుదామనుకుంటే ఒక్క ముక్క కూడా ఎక్కదు. ఆ సమయంలో భయం ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఎగ్జామ్ హాల్కి వెళ్తావు, పెన్ను పేపర్ మీద పెడితే ఒక ఇంచ్ కూడా కదలదు. ఆ సమయంలో భయం ఎలా ఉంటుందో తెలుసా నీకు? నెల రోజుల తర్వాత రిజల్ట్స్ వస్తాయి. మీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూ ఉంటారు, ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. నువ్వు ఎత్తితే ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అన్న భయం ఎలా ఉంటుందో తెలుసా నీకు? విక్రమ్ భయం లేని వాడు. ఎగ్జామ్స్ లో పాస్ అవడం చాలా కష్టం. నాకు భయం లేదని ఎవరు చెప్పారు సార్? నేను స్లిప్ పెట్టిన ప్రతిసారి ఎక్కడ సార్ పట్టుకుంటారు? అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. మీరు చెప్పిన ఫోన్ కాల్స్ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మీ అప్పుడు ఆ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన ఆ క్షణం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుంది. అనుక్షణం భయపడుతూనే ఉంటాను సార్. చివరిగా నాది కోరిక సార్, ఇన్సులేటర్ నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బెదిరి ఉండకూడదు, నుదుటి మీద చిరునవ్వు ఉండాలి, నా చేతిలో స్లిప్ ఉండాలి సార్. సారీ సార్, తప్పు చేశాను. స్లిప్ పెట్టి చాలా పెద్ద తప్పు చేశాను సార్. స్లిప్ ఎందుకు పెట్టావంటే అడేమో భయం గురించి నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. నువ్వు వచ్చి తప్పునాలే చెప్పి వెళ్ళిపోతున్నావు. అసలు ఏం చేశాను? ఒక మాస్టర్ గా నా స్టూడెంట్ భవిష్యత్తు బాగుండాలి అని కోరుకున్నా. అది తప్ప మిగతా వారితో పోలిస్తే నా స్టూడెంట్ ఎక్కువ మార్కులు రావాలి అని కోరుకున్నా. అది తప్ప ఏం చేశాను? అసలు ఏం చేశాను చెప్పు. మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు సార్. ఇప్పటిదాకా నేను కోల్పోయింది చాలు సార్, ఇక వద్దు సార్. ఏం కోల్పోయారు రా? ఇంకా అర్థం కాలేదు సార్, ఈ స్కూల్కి వచ్చినప్పుడు నాలో ఏముందో, ఇప్పుడు ఏమి లేదు. అదే సార్ నేను కోల్పోయింది. ఆనందం సార్, ఆనందం, చిన్ని చిన్ని ఆనందాలు సార్. మీ వల్ల కోల్పోయాను సార్, కానీ ఈ స్టూడెంట్ని గొప్పవాడిని చేయాలని, గొప్ప లైఫ్ ఇవ్వాలనుకుంటారు. కానీ నేనేం చదవాలనుకుంటున్నారు, నేనేం కావాలనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించారా సార్? మీ గురించి ఏం ఆలోచించినా
చూసుకోగలరా? అవును సార్, 1000 సార్లు ఆలోచిస్తా, 1000 సార్లు ఈ బుక్ మంచిదేనా చూస్తారే. ఒక్క నా బుక్ వాడు చదువుతాడో లేదో ఆలోచించారా సార్? నాతో మాట్లాడితే కదా సార్, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇంటికి ఫోన్ చేస్తారు. నా కళ్ళు చూసి నాతో ఫ్రెండ్లీగా ఉన్నంట ఉంటారా సార్? నేను కదా ఆ మాట ఎప్పుడు అంటుంటాను. అవును సార్ అంటుంటారు, కానీ ఉండరు. ఎందుకంటే అంతా మీకు నచ్చినట్లే జరగాలి. ఈ క్వశ్చన్ పేపర్ మీరే సిద్ధం చేస్తారు, మీరే సూపర్ అంటారు. ఈ క్వశ్చన్ ఎంత ఈజీ అని కూడా కన్విన్స్ చేస్తారు సార్. నాకు ఎలా ఉంటుందో తెలుసా సార్? ఈ క్వశ్చన్ పేపర్ చింపి గాల్లో విసిరేసి ఇందులో ఉన్న క్వశ్చన్ పేపర్ నాకు ఆన్సర్ రావు అని గట్టిగా సార్ సెమినారికి టాపిక్ ఇస్తారు. నేనేదో చెప్పాలనుకుంటే కానీ మొత్తం మీరే రెడీ చేస్తారు, అరే సిద్ధు ఇలా రా, ఆ క్వశ్చన్ చదువు, ఈ క్వశ్చన్ చదువు అని ఆ చెయ్యి పట్టుకొని క్వశ్చన్ కూడా మీరే టిక్ పెడితే నేనెందుకు సార్ పెన్ను కొనుక్కోవటం? చివరకు ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా మీరే చెప్పేస్తే పెన్ను కదలట్లా సార్, కదలట్లా. చివరకు మీరు చెప్పింది చదవలేక, నేను చదివింది రాయలేక నరకం అనిపిస్తున్నాను సార్. నరకం, ఫ్రస్ట్రేషన్, కోపం, బాధ ఎవరికై చూపించాలో తెలియక ఒకరోజు నా ఫ్రెండ్ మీద అరిచేశాను సార్. దాంతో వాడు నాతో మాట్లాడటం కూడా మానేశాను సార్. నేను ఇలా ఎందుకున్నాను నా ఫ్రెండ్కే తెలియకపోతే మీకు ఎలా తెలుస్తుంది సార్? అది చిన్న రిక్వెస్ట్ సార్, నాకు రాని క్వశ్చన్ పేపర్ ఇచ్చి నేను ఫస్ట్ క్లాస్ రావాలని మాత్రం కోరుకోవద్దు సార్, కోరుకోవద్దు. తెలియదురా, నాకు తెలియదు. మీ గుండెలో ఇంత వాదం ఉంచుకొని ఎందుకురా ఇప్పటిదాకా చెప్పలేదు? ఏమీ తెలియని మాస్టర్కి అయితే చెప్పచ్చు, కానీ మీరు గొప్ప మాస్టర్ సార్. మీ స్టూడెంట్ గొప్పవాడిని చేయాలని, గొప్ప లైఫ్ ఇవ్వాలనుకుంటారు. అందుకే సార్ ఏమి చెప్పలేను. ఇప్పటికి కూడా నా ఆన్సర్ పేపర్ మీ చేతిలోనే ఉంది సార్, మీ చేతిలోనే ఉంది.